నేను మీ కృష్ణ శంకర్ దింటకుర్తి. మనీ పవర్ మైండ్ పవర్ ఇంతవరకు ఏ గురువు అందించినటువంటి మనీ పవర్ మైండ్ పవర్ రహస్యాలు గుట్టు విప్పడానికి 14 మే మీ ముందుకు నేను వస్తున్నాను. మీరు అందరూ సిద్ధమా? అయితే ఇమీడియట్ గా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. మీ మైండ్ పవర్తో సులభంగా డబ్బు ఎలా సంపాదించాలో మనం ఆ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను మీ జాహ్నవి మంతు ఉన్నారు. మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరీ ఉపాసకులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. నమస్తే మహరి ఓం శివ. గురువు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆల్రెడీ మీరు చెప్పున్నా ఇంకొకసారి మనం అందరి వ్యూవర్స్ కోసం, మరి మనీ పవర్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? 14th మే అమ్మా, 14th మే ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఓన్లీ ఈ ఒక్క సెషన్ మాత్రం స్పెషల్ ప్రైస్ మనం వ్యూయర్స్ కోసం ఇవ్వడం జరిగింది. తర్వాత సెషన్స్ అన్నీ కూడా మామూలుగా ఇంతకుముందు ప్రీవియస్ మనం ఏ సెషన్స్ ఎంత పే మనకి ఎంత ఛార్జ్ చేసామో అంతే ఉంటుంది. స్పెషల్ ఆఫర్ అని సమ్మర్ అనుకోండి, అంతేనా? బట్ ఈ అవకాశాన్ని ఎక్కువ మంది నా యొక్క వ్యూవర్స్ కానీ నా ఫాలోయర్స్ కానీ ఎక్కువ మంది అవకాశాన్ని ఉపయోగించుకుంటారని. అయితే గురువు గారు, ఎందుకు అంటే సమ్మరనా ఈ స్పెషల్ ఆఫర్ దేనికోసం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 2 సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్. ఈ మనకి ఇక్కడ చాలామంది ఎంక్వైరీస్లో అంటే అంత కూడా బేర్ చేయలేమని. ఓకే, కొంతమంది అయితేనేమో గురుగారు మీరు ఒక 1/2 అవర్ టైం ఇస్తే మిమ్మల్ని వచ్చి కలిసి మీతో మాట్లాడతాం మా యొక్క స్థితిగతులని ఇట్లా రకరకాల మెసేజ్లు పెడతాం కూడా జరిగింది. ఓకే, ఏది ఏమైనా కానీ నేనంటూ ఒక సెషన్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అందరికీ అందుబాటులో అంటే ఇక నా దగ్గర లేదు, ఓకే, అంత భరించలేను. అంటే నేను యాక్చువల్గా ఫీ స్ట్రక్చర్ చేసేటప్పుడే చాలా ఆలోచించి చాలా రీజనబుల్గా చేశాను. ఓకే, ఎందుకంటే ఇది మనీ మైండెడ్ సబ్జెక్ట్ కానే కాదు. ఓకే, ప్లస్ రెండోది దీంట్లో ఏం సంపాదించినా కూడా అది ఒక దైవ కార్యక్రమానికి మాత్రమే వినియోగిస్తానని కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను. కాబట్టి ఏంటంటే దానికోసమనే మనం ఒక రీజనబుల్ ప్రైస్ అనేది సెట్ చేయడం జరిగింది. బట్ చాలామంది ఏంటంటే ఇంకా సార్ గురుగారు మేము అంత మేము భరించలేము అని విజ్ఞప్తులు వెల్లువెత్తిని దాంతో ఎస్ అందుబాటులో. కాబట్టి ఏంటంటే ఈ సెషన్ని ఎవరైతే రియల్గా నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మన జీవితాన్ని కొత్త అంటే ఒక కొత్త లైఫ్ని కొత్తగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అద్భుతంగా అటెండ్ అవ్వండి. ఓన్లీ 3-3.5 అవర్ సెషన్ మీ దాంట్లో మీ దగ్గర సొల్లు సోది ఏముండదు. మీకు అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ సబ్జెక్ట్, నాకు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. నిజంగా గుడ్ డెసిషన్ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలామంది ఇంతకుముందు నాకు కూడా వీళ్ళ టెలికాలర్ మాట్లాడినప్పుడు కానీ, సో ఇంతకుముందు కాల్స్ నా నెంబర్కి ఎన్ని కాల్స్ వస్తున్నాయో అసలు. సో నిజంగా అంతమందికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి సో సూపర్ డూపర్ ఆఫర్ మరి అందరి కోసం ఇచ్చేశారు గురువు గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మరి రిజిస్టర్ చేసుకోండి, అతి తక్కువ ప్రైజ్. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం గురుజీ. చాలామంది గురుజీ, సో మీకోసం నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, అందులో మనీ పవర్ కంటెంట్ ఇదంతా అడుగుతూ, పెళ్ళి కావట్లేదు. అది ఎవరి నోట్లో చూసినా ఏంటి అమ్మాయిలు అంత కరువు అయిపోయారా నాకు అర్థం కావట్లేదు. బట్ ఆ అమ్మాయి విలువ అర్థమైతే వెళ్ళండి గుడ్ అందరికీ, కానీ పెళ్ళి వివాహం కావట్లేదు అయితే బాగుంటుంది ప్లీజ్ మా కోసం అని చాలామంది అడుగుతున్నారు. మరి వివాహం కాని వారికి వివాహం అవ్వాలంటే మరి వాళ్ళకి ఏమైనా స్పెషల్ నెంబర్స్ కానీ వాళ్ళు ఆచరించవలసిన స్పెషల్ ఇది ఏమైనా ఉంటుందంటారు? యా, అంటే ఇది మనము అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసి రిజల్ట్ పొందిందనమాట. ఇప్పుడు నేను లైవ్లో మీరు చేశారు. ఎస్ ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నెంబరు కొన్ని అద్భుతాలు సృష్టిస్తుంది. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికి కావాల్సింది మనకి నమ్మకము విశ్వాసము. ఓకే, అంటే మనం ఎక్స్పెరిమెంట్లో దగ్గర ఒక 6 మంది మీద మనం ఎక్స్పెరిమెంట్ చేశాము. ఓకే, ఒక 1 మంత్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేశాము. 6 గురిలో 5 గురికి మ్యారేజ్ సెటిల్ అయిందని చెప్పి మనకి రిజల్ట్ వచ్చింది. అంటే సరే, వాళ్ళు 1-to-1 నేను వాళ్ళకి గైడ్ చేయడం కానీ ప్లస్
మైండ్ పవర్ ఎలా యాక్టివేట్ చేయాలి అనేది కానీ, లేదా ఫోకస్ ఎలా పెట్టాలనేది వన్ టు వన్ చెప్పడం వలన రిజల్ట్ ఎక్కువ వచ్చిందో కూడా అనుకోవచ్చు. ఓకే, ఎట్లా ఇప్పుడు నేను ప్రతి ఎపిసోడ్లో కూడా ఎట్లా అయితే ఎంత వివరంగా చెప్తున్నానో అట్లా వన్ టు వన్ అయినా కూడా నేను అంతే చెప్పేది. బట్ మీకు వీడియో చూసినప్పుడు ఏంటంటే దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు, దాన్ని సీరియస్గా తీసుకొని పర్ఫెక్ట్గా మీరు కనుక ఫాలో అయితే రిజల్ట్ వచ్చి తీరుతుంది. నిన్న మొన్న నేను మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ తిరిగాం కదా, తెనాలి గుంటూరు ఇవన్నీ. అక్కడ కలిసిన వాళ్ళు మనకి ఎవరైతే వాస్తు కోసం పిలిపించుకున్నారో ఆల్రెడీ ఆయన చేతి మీద అన్నీ రాసుకున్నాడు ఆయన. ఓకే, 15 నెంబరు, 19 నెంబరు, ఎలా ఉందండి రాజగోపాలం గారు అని అడిగా. చాలా అద్భుతంగా ఉంది మురళీకృష్ణ గారు అని చెప్పి చెప్పారన్నమాట. అంటే సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు, ఓకే, దాని నుంచి మంచి రిజల్ట్స్ పొందుతున్నారు కదా. ఎవరు పొందుతున్నారు? దాని మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఓకే, సబ్జెక్ట్లో వద్దాం. ఎక్కువ మంది ఆ మగపిల్లలకి ఆడవాళ్ళు దొరకట్లేదు. ఓకే, అంటే పెళ్ళిడు వస్తుంది, పెళ్ళిడు దాటిపోతుంది, 35-40 ఏళ్ళు వచ్చినా కూడా ఒక సరైన జెండ దొరకట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఓకే, ఈ ఎపిసోడ్ కంప్లీట్గా మగవారికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇది మగవాళ్ళ కోసం, ఆడపిల్లలు కూడా చాలా మంది పెళ్ళిళ్ళు, అంటే అది ఇంకొక ఎపిసోడ్ చేస్తానమ్మా. దానికి సంబంధించిన నెంబర్ అంతా కూడా సిస్టమ్ వేరే ఉంటుంది, దానికోసం ఇంకొక ఎపిసోడ్లో సెపరేట్గా చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇది ఈ ఎపిసోడ్ కంప్లీట్గా ఎవరైతే వివాహం కాని మగవాళ్ళు ఉన్నారో, ఓకే, ఎవరైతే వివాహం కాలేదు వాళ్ళు, ఎవరైతే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ విధంగా చేయాలి. అయితే గురుగారు, దానికి ముందు ఒక చిన్న విషయం. సో వివాహం కాని మగవాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం, వాళ్ళ మైండ్ సెట్ గురించి. అంటే నేను కొంతమంది, నేను కూడా చూస్తున్నాను కాబట్టి, సో అందులో చాలామంది నాకు పెళ్ళి కావాలి, ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని జనరల్గా సరదాగా అడిగినప్పుడు, నాకు ఇంట్లో అంట్లో తోమడానికి కావాలి, నాకు బట్టలు ఉతకడానికి కావాలి, ఓకే, నాకు అన్ని పనులు చేసుకోవడం నాకు ఇబ్బంది అయిపోతుంది, నాకు పనులు చేసుకోవడానికి పెళ్ళి కావాలి అనే వాళ్ళ సంఖ్య చాలా కనిపిస్తుంది. సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నిజంగా వివాహం అవుతుందా? ఒకవేళ అయినా తను అనుకున్న భార్య వస్తుందని అంటారా? అటువంటి భార్య వస్తుందా రాదా అనేది పక్క పెడితే అసలు ఆలోచన తప్పు కదమ్మా. ఇప్పుడు అసలు మగవాడికన్నా కూడా ఆడది ఎంతో గొప్పది మన పురాణాల ప్రకారం. ఓకే, కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ కావాలని కలుగజేశారు. ఓకే, పురుషాధిక్యంలో, పురుషాధిక్య అహంకారంలో, ఓకే, దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు, మేల్ చావనిజంలో, అంటే అధిక వాళ్ళ యొక్క అహంకారంతో కావాలని చెప్పి అణగదొక్కారు అంతే. ఓకే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో అలాంటి వాళ్ళు ఎలా మైండ్ సెట్ వాళ్ళని సెట్ చేసుకుంటే నిజంగా తనకు తగిన భార్య వస్తుంది? సో దానికి సంబంధించి నెంబర్ చెప్పండి. ఓకే, రెండోది ఏంటంటే మళ్ళీ అలా అని చెప్పి ఆడవాళ్ళ యొక్క స్వాతంత్రం కూడా విచ్చలవిడితనం కాకూడదు. ఓకే, చాలా బ్యాలెన్సింగ్గా ఉంటే కూడా ఇద్దరి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే, ఎవరికైతే చాలా సంవత్సరాలు అంటే వయసు పైబడిపోతుంది బట్ నాకు వివాహం కావట్లేదు, సరైన అమ్మాయి దొరకట్లేదు అని బాధపడుతున్న అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి మనకి హస్త సాముద్రికంలో ఇది ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు దీని కింద ఉండేది గురుస్థానం. గురుస్థానం అంటే ఎప్పుడు కూడా జాతకంలో గురువు అంటే, మగవారి జాతకంలో గురువు అంటే మనం, అంటే అబ్బాయి అన్నమాట, గురువు అంటే తను సెల్ఫ్. ఇక్కడ 3-3-3 అనేది గురువు యొక్క నెంబరు, ఇంకొక 3 అనేది కూడా గురువు యొక్క నెంబరు, 3-3 అంటే ఈ 3-3తో గురుస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, 3+3=6, 6 అంటే శుక్రుడు. శుక్రుడు ఎవరు? అబ్బాయి యొక్క జాతకంలో శుక్రుడు అంటే తన యొక్క భార్య. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్గా మనం చేసి రిజల్ట్ పొందింది మనం ఇక్కడ చెప్తున్నాం క్లియర్గా. ఓకే, నేను ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన నెల రోజుల్లో
కొన్ని వందల మంచి ఫీడ్బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన గర్భవాయ నెంబరు, దీనికి సంబంధించిన అఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మీకు వివరిస్తాను. ఈ నెంబరు మన ఇండెక్స్ ఫింగర్ యొక్క కిందది గురుస్తాను. అంటే కన్వీనియంట్ కోసం అమ్మా, లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా కూడా మన యొక్క ఇండెక్స్ ఫింగర్ కింద ఉండేది గురుస్థానము. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా దేనికైనా కూడా రైట్ రాసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ ఇండెక్స్ ఫింగర్ యొక్క కింద స్థానంలో 33 అనేది రాయండి, గ్రీన్ కలర్ పెన్తోనే రాయండి. ఓకే, రాసినప్పుడు ఈ గురుస్థానం అనేది యాక్టివేట్ జరుగుతుంది. గురువుకి శుక్రుడు ఫ్రెండ్లీ ప్లానెట్. ఓకే, అంటే ఇక్కడ మన ఎనిమి ప్లానెట్ సంబంధించిన నెంబర్ ఏది కూడా రాయట్లేదు, ఫ్రెండ్లీ ప్లానెట్. ఓకే, దీని ద్వారా నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోబోయే అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ ఆ పార్ట్ ద్వారా, దాని యొక్క గబ్రాయ నెంబర్ ద్వారా, ఈ రెండు ఎపిసోడ్లు ఎవరైతే ఫాలో అవుతారో, వాళ్ళకి ఎవరికైతే పెళ్ళి కావట్లేదని బాధపడుతున్నారో, వాళ్ళు 1 మంత్లో మళ్ళీ నాకు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అంటే వివాహం అయిపోవాలి, అంతే కదా మరి. దయచేసి అందరూ మైండ్ సెట్ని అయితే ముందు మార్చుకోవాలి. అంటే వివాహము అనేది కేవలం ఇంటి ఇళ్ళలో ఒక ఆడది మన దగ్గరికి, మన ఇంట్లోకి మనల్ని నమ్మి వస్తుందంటే కేవలం ఇంటి పనులు చేయడానికి కాదు. సో అన్ని వంశాభివృద్ధి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఫస్ట్ ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మైండ్ సెట్ చేంజ్ చేసుకుని ఆ వివాహ బంధంలోకి అడుగు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని వాళ్ళు జీవించగలరు అనేది నా పర్సనల్గా కూడా నా ఒపీనియన్. అసలు వివాహ బంధం ఎందుకు పెట్టారమ్మా? వంశాభివృద్ధి కోసం. అంటే ఇంకొకటి కష్ట సుఖ జాతి యొక్క మనుగడ, జాతి యొక్క మనుగడ కోసమే ఇది పెట్టారు. ప్లస్ అంటే నేను గురువు స్థానంలో ఉండి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఈయన అని అనుకోవద్దు. మగవాడు ఆడది ఒకే సంభోగ సమయంలో ఎటువంటి పిల్లలు పుట్టాలి అనేది వాళ్ళు క్లియర్గా అఫర్మేషన్ చేసుకోవాలి. నాకు వివేకానందుడు లాంటి కొడుకు పుట్టాలి అనుకుంటే వివేకానందుడు లాంటి కొడుకే పుడతాడు. అర్థమైందా? అంటే అదేదో ఒక అంటే ఇంటర్ కోర్స్ అనేది ఒక బూత్ కార్యక్రమంగానో లేకపోతే ఏదో ఒక డిజైర్గానో లేకపోతే ఇంకేదన్నా పిచ్చి అంటే ఒక మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి చేయడమో కాదు. అది ఒక యజ్ఞం, మహాయజ్ఞం. అది ఒక మహాయజ్ఞం. ఓకే, దీన్ని తీసుకునేవాళ్ళు ఏ విధంగానే తీసుకోండి, ఇది స్పిరిచువల్ సబ్జెక్ట్లో ఒక మహాయజ్ఞము. అంటే సృష్టి కారకులు అమ్మాయి అబ్బాయి కలిసే సమయంలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పబడింది. ఎవరైతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ పర్ఫెక్ట్గా పెట్టుకొని వాళ్ళ యొక్క పుట్టబోయే పిల్లలు ఈ భావి తరాలకి ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి వాళ్ళు ఊహించుకుంటారో, వాళ్ళ యొక్క అఫర్మేషన్ ప్రకారమే వాళ్ళ యొక్క పిల్లలు పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ మన దగ్గర మనకి వేదాల్లో పురాణాల్లో చెప్పబడింది. అంతే కదా, ప్రతిదీ మనం డిజైన్ చేసుకోవాల్సింది. బట్ మన సంస్కృతి మన సాంప్రదాయాలని మనం నాశనం చేసుకుంటాం, దాన్ని ఎటెటో తీసుకువెళ్ళిపోయాం. అట్లా కాకుండా ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకుని ఒకళ్ళకొకళ్ళు అని ఉంటే జీవితాంతం బాగుంటుంది. ఇంకొక క్లారిఫికేషన్ కూడా అమ్మా, ఇలా నెంబర్లు రాసుకుంటేనే అద్భుతాలు జరిగిపోతాయా అని కూడా చాలామంది కామెంట్స్ కానీ కొంతమంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అసలు ఈ సాంఖ్యయోగం అనేది పాశ్చాత్య సంస్కృతి అని, ఓకే, ఇటువంటి డౌట్స్ కూడా చాలా వస్తున్నాయి. అసలు సాంఖ్యయోగం ఎక్కడ పుట్టింది? సాంఖ్యయోగం నేర్చుకున్న అంటే కీరో మహాశయుడు, అంటే చాళ్లియన్ పద్ధతి న్యూమరాలజీలో సాంఖ్యయోగంలో చాళ్లియన్ పద్ధతి మెథడ్ అనేది సృష్టించిన కీరో మహాశయుడు ఇంగ్లాండ్ నుంచి బాంబేకి ఆయన అంటే కాకతాళీయంగా వచ్చాడు. ఆయనకి సంబంధమే లేదు. ఆయన అయోమయ స్థితిలో, నేను దీని గురించి ఒక ఎపిసోడ్ కూడా చేశా, అయోమయ స్థితిలో ఒక షిప్ ఎక్కితే అది వచ్చి ముంబై ఆగింది. ముంబైలో దిగి ఆయన జోషి ఫ్యామిలీస్ దగ్గర ఆయన యొక్క హస్త సాముద్రికము, జ్యోతిష్యము, సాంఖ్యయోగము ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ భారతదేశంలో నెలవైన ఈ శాస్త్రాలు ఆయన ప్రపంచానికి మొత్తానికి కూడా చాటి చెప్పాడు. ఆయన ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళని ఎవరెవరైతే కలిచాడో, దేశ ప్రధానులు, దేశ రాష్ట్రపతులు, రాణులు, రాజులు అందరి యొక్క చేతి ముద్రలు, వారి యొక్క మరణం సంభవించే డేటు వారి యొక్క సిగ్నేచర్తో సహా ఆయన భద్రపరిచాడు.
అంటే ఆయన యొక్క ప్రిడిక్షన్ ఏ లెవెల్లో ఉంది, అంటే ఆయనకి ఈ శాస్త్రం మీద ఎంత పట్టు ఉంది అనేది అర్థం చేసుకోండి. కీరో మహాశయుడు ఇది ఏదో ఈ నెంబర్ సిస్టమ్ అనేది కూడా ఏదో పాశ్చాత్య సంస్కృతి అని అనుకోవద్దు. ఓకే, ఎస్, భారతదేశంలో పుట్టింది, భారతదేశమే దీనికి మూలం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన మన యొక్క జ్యోతిష్యము వాస్తు ఇలా ఎలాగో ఈ సాంఖ్యాయోగం కూడా ఒక అద్భుతమైన శాస్త్రం అనేది గుర్తించండి. దీని మీద అపోహలు పెట్టుకోవద్దు ఎవరు కూడా. దీనికి మనకు కావాల్సింది, మెయిన్ కావాల్సింది నమ్మకం, విశ్వాసం, అంతే. నమ్మకం లేదా వదిలిపెట్టేయండి, నో ప్రాబ్లం. మీరు ఎవరైతే నచ్చలేదు, ఓకే, ఈ నెంబర్లు ఫాలో అవ్వడం నచ్చలేదు, నో ప్రాబ్లం, ఆ వీడియో ఫాలో అవ్వద్దు, పక్క పెట్టేసేయండి, మీకు నచ్చిన వీడియోలు చూసుకోండి. బట్ ఎవరైతే విశ్వాసంతో చేస్తారో వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయో లేవో ఫీడ్బ్యాక్ కాల్స్ చూడండి, కొన్ని వందల వేల కాల్స్. ఎందుకంటే నేను ఎందుకు అడగలేదు అంటే నిజంగా నేను నమ్మాను, అండ్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కాల్స్ అన్ని కూడా జరిగినవే వచ్చాయి. లేకపోతే నేనే ఈ డౌట్ నిజంగా రేస్ చేసేదాన్ని చెయ్యాలి. ఎంతో మంది ఫీడ్బ్యాక్ కాల్స్, ఎన్నో ఫీడ్బ్యాక్ కాల్స్. అంటే మనకేంటంటే ప్రతిదీ కూడా మనం చిన్న చిన్నవి కూడా మనం చేస్తే చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని, బాగా యూనిక్గా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసి మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మరి ఆ ఫీడ్బ్యాక్లను కూడా మనం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవేస్, చాలా 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 మంచి శుభవార్త అందరికీ, ముఖ్యంగా మగవాళ్ళందరికీ వివాహం కావడానికి శుభవార్త చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే మహరివంశు. సో చూసారు కదండి, మరి మగవాళ్ళకి నిజంగా వివాహం కావాలి, ఇంకా వివాహం కాలేదు, వయసు అయిపోతుంది, లేదంటే మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు అనుకూలమైన భార్య, ఒకరికొకళ్ళు అర్థం చేసుకునే భార్య, నాకు తగిన భార్య నాకు కావాలి, వివాహం కావాలి ఖచ్చితంగా, మేము సుఖంగా సంతోషంగా ఉండాలని ఎవరెవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో వాళ్ళందరికీ వివాహం ఖచ్చితంగా, మీకు నచ్చినటువంటి భార్య మీకు రావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి నెంబర్ని మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీకు అనుకూలమైన అటువంటి భార్య వస్తుంది అనేది ఎంతో చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. సో చాలా చాలా బాగుంది. మరి అదేవిధంగా మీ అందరి కోసం సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చేశారు. మరి ఈ సమ్మర్ ఆఫర్ అనుకోండి, చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు అనుకోండి, సో అతి తక్కువ ప్రైస్లో మనీ పవర్ క్లాసెస్ మీ అందరి కోసం 3.5 అవర్ క్లాస్ని కండక్ట్ చేస్తున్నారు May 14th నట. సో డెఫినెట్గా ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఇంకెందుకు ఆలస్యం, రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకోండి. మేబీ అంటే ఎంత తొందరగా చేసేసుకుంటే ఇలాంటి విషయాల్లో అమ్మయ్యా నా ఒక పని అయిపోయిందని పక్కన పెట్టేసుకుని మిగిలిన యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండొచ్చు, ఆ రోజు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో డెఫినెట్గా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.